సరస్వతి వచ్చిందా? నాకు సరస్వతి వచ్చినట్టు అనిపించిందమ్మా. బావా, తనకి బంధువులెవరూ లేరు కదా? లేరా? లేకపోవడం ఏంటి? నేనున్నాను, మా వాళ్ళున్నారు. ఏంటి సరు, మన వాళ్ళెవరినీ పిలవలేదా? బావనిలా ఆట పట్టించడం ఏం బాలేదు సరు. ఎవర్రా బావా? ఎవరికి బావా? మర్యాదగా నిజం చెప్పు, ఎవర్రా నువ్వు? ఇప్పుడు నేనేం చేస్తానని గట్లంటావు? ఇప్పటి వరకు ఏమీ చేయలేదు, ఇక ముందు నువ్వేం చేయొద్దని చెప్తున్నాను. ఏమైంది? నిశ్చితార్థం జరుగుతంటే రచ్చరచ్చగుండాలి, నువ్వేంది సప్పుడు చేయకుండా కూసమంటావు? చూడు, ఈ మధ్య నాన్నమ్మకి ఆరోగ్యం బాగోలేదు. నీకది తెలియకుండా గబగబా మాట్లాడి ఏదైనా మాట జారవంటే నాన్నమ్మ పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది. అవ్వకేమైంది? ఈ మధ్య చాలా సీరియస్ అయింది, దాదాపు చనిపోబోయి బతికారు. అందుకే అప్పటినుంచి ఆమె విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. గట్లనా? నాన్నమ్మకి ఏదైనా తెలియరాని విషయం తెలిసినా, ఏదైనా తట్టుకోలేని మాట విన్నా కండిషన్ చాలా సీరియస్ అవుతుందని డాక్టర్ చెప్పారు. సో నాన్నమ్మ ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుని మాట్లాడు. సరే, తెలివగా చేసినలే, ఇట్లని నాకు తెలియదు కదా. సరే, గా ముచ్చట ఇడిచిపెట్టు. నువ్వెట్లున్నావు? ఏం చేస్తున్నావు? నేను బాగానే ఉన్నాను. మొత్తం మీద అనుకున్నది సాధించడంలే. అవును, నిశ్చితార్థానికి పెళ్లి కూతురంటే ఎట్లుండాలే? గిదేంది గిట్ల సప్పుడు సప్పుడుగా తయారైనావు? చల్నాడు, నేను నిన్ను ముస్తాబ్ చేస్తా చూడు. నేను ఆల్రెడీ రెడీ అయ్యాను, మళ్ళీ ఎందుకు? అందరూ వచ్చున్నారు, వెళ్దాం పద. ఏంది నువ్వు, ఎట్లుండేదానివి, ఇట్లయినవేంది? నేను బాగానే ఉన్నాను. నానమ్మకి బాగోలేదు కాబట్టి కొంచెం ఆ బాధలో ఉండి డల్గా కనిపిస్తున్నానేమో, అంతకు మించి ఏమీ లేదు. అంతే కదా, లేకుంటే ఈడ ఎవలన్నా నక్రాలు చేస్తా చెప్పు, వాడి బొక్కల్లా గుజ్జు తీస్తా. నువ్వే గుజ్జు తీయ పనిలేదు, గొడవ చేయకుండా ఉండు చాలు. కింద అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వెళ్దాం పద. చల్ నడు. ఝాన్సీ, బాగా గుర్తుపెట్టుకో, నానమ్మ హెల్త్ కండిషన్ బాగోలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయాలు నోరు జారొద్దు. నాకు ఇన్నిసార్లు చెప్పాలనా? ఒక్కసారి చెప్పినావంటే నా దిమాక్ ఎక్కుతుంది. నువ్వేం పరిషన్ కాకు, నానమ్మతో నేను డాన్స్ ఆడిస్తాగా. అదిగో. సరే, ఏదో అన్నానులే, అవ్వతో ఏం చెప్పిస్తాంలే గాని నడు. ఓయ్ హీరో, ఏంది గట్లున్నావు? పెండ్లంటే ఎట్లుండాలే, ధూమ్ ధామ్ చేయాలే, గిట్ల సప్పుడు చేయకుండా కూర్చుంటారా? ఏంది విశ్వ, పెండ్లనేసరికి పెద్దరికం వచ్చిందా? ఉలుకులేదు పలుకులేదు? ఆనందాన్ని మర్చిపోయి చాలా రోజులైందిలే ఛాన్సీ. అదేందన్నట్లు, లవ్ చేసినా పెళ్లి చేసుకుంటున్నావు, ఇంకేంది? ఈ అమ్మాయి విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పాలి, లేదంటే లేనిపోనివన్నీ మాట్లాడి వాడి మనసు పాడు చేస్తుంది. అమ్మా ఝాన్సీ, ఇలారా, ఈడ చూడ ఆంటీ, పెళ్లికి దావత్ అడుగుతానేమో, ఏం మాట్లాడతలేడు. నీకు కొన్ని విషయాలు తెలీదులేమ్మా, ఇలారా చెప్తాను. ఏందంటీ, నాకేం సమజ్ అయితలేదు, నాకు తెలియకుండా ఏం జరిగింది? చాలా జరిగాయి. విశ్వ సరస్వతిని ఎంతగా ప్రేమించాడో నీకు తెలుసు కదా? అవు, మస్తు ప్రేమించుండు. ఆ ప్రేమని సరస్వతి. వదినా, ఇక్కడున్నారా? పంతులు గారు వచ్చారు, త్వరగా రమ్మంటున్నారు. అవునా, పదండు వదినా. మాధురి, పిల్లలేరమ్మా? వస్తున్నారత్తయ్య. అమ్మా, ఇరు జంటల్ని తీసుకొచ్చి పక్కపక్కనే కూర్చోబెట్టండమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది.
అమ్మా ఇంకొక జంటను కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. సరస్వతిని తీసుకురమ్మా. సరస్వతి రామ్మా వచ్చి కూర్చో. వస్తున్నా నాన్నమ్మా. జాన్సీ నాకమ్మొకటి కనిపించటం లేదు. ఏమైంది? ఇందాక గదిలో రెడీ అయ్యేటప్పుడు పడిపోయినట్టుంది. వెళ్ళి నా గదిలో చూడవా? గదిలో పడితే ఏడిగవుతుంది, మళ్ళీ చూద్దాంలే. అది కాదు జాన్సీ, ఒక్క కమ్మతో ఎలా ఉండమంటావు? వెళ్ళి త్వరగా వెతికి తీసుకురా. సరే గట్లని, నువ్వు వెళ్ళి కూసపో. సూర్య కూర్చో. క్షమించమ్మా, లేని ముహూర్తం పెడితే దానివల్ల నీకు మరిన్ని కష్టాలు ఎక్కడొస్తాయోనని ఇదే ముహూర్తానికి నీకు నిశ్చితార్థం పెట్టాను. గట్లెల్లి పడేసింది, ఏడవోయింటది. ఇక కార్యవాణి పంతులు గారు. అలాగేనమ్మా, లగ్నపత్రిక రాస్తాను. అమ్మా మీరు అనుమతిస్తే లగ్నపత్రిక చదువుతాను. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమానైన శ్రీ విళంబినామ సంవత్సరం ఫాల్గుణమాసం కృష్ణపక్షం అనగా 22వ తారీఖు సాయంత్రం 4:15 ఇరువురు జంటల పెళ్లికి ఒకే సమయానికి ముహూర్తం పెద్దల సమక్షంలో నిర్ణయించటమైనది. అమ్మా తాంబూలాలు మార్చుకోండి.
ధ్రువంతే రాజవరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశాగ్నిశరాశ్రం ధారయతాం ధ్రువం నిక్షేతాం మూల ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎక్కడమ్మా? ఆ అబ్బాయికి ఎవరూ లేరు కాబట్టి ఆ అబ్బాయి తరపున కూడా మా సుమతి వాళ్లే తీసుకుంటారండి. మాకిద్దరు అమ్మాయిలు, వాళ్ళకిద్దరు అబ్బాయిలు. అయితే ఇంక ఇబ్బందే ఉందమ్మా. ఆ అబ్బాయి తరఫున మీరు, ఈ అమ్మాయిల తరఫున వీరు. తాంబూలాలు మార్చుకోండి, తీసుకోండి అమ్మా. ఎదికి యాస్టికి వస్తున్నాయి ఇక నాతోని కాదు. అలాగే ఉంగరాలు కూడా మార్పించండి. అమ్మా, వారి చేత కూడా ఉంగరాలు మార్పించండి.
ఏమైందమ్మా? అయ్యో అయ్యో అయ్యో, నెత్తురు కారుతుంది. నిశ్చితార్థం ఉంగరం తొడగాల్సిన వేళకి ఇలా అయింది ఏంటమ్మా? అయ్యో, అనుకోకుండా జరిగే ప్రమాదానికి అనర్థమే ఉంటుందమ్మా. ఏం పర్వాలేదమ్మా, పెళ్లికి ఒక రోజు ముందు కూడా ఉంగరం తొడిగించవచ్చు. దాని గురించి మీరేం దిగులు పడకండి. అలాగే పంతులు గారు. మాధురి, తొందరగా తీసుకెళ్ళి కట్టుకట్టు. నేను తీసుకోవతా. జాగ్రత్త. లే సరస్వతి, వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. మొత్తానికి నా కోరిక తీరింది. సంధ్య ఇంక మా కోడలు. ఏంది సావిత్రి, ఏంది లొల్లి? విశ్వని నువ్వు లవ్ చేసిన, మీరిద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటారు, మళ్ళా ఇదేంది? అంతా నా ఇష్ట ప్రకారమే జరుగుతుంది. నీ ఇష్టం నాకరికే కదా. అప్పుడేదో పొరపాటు పడ్డాను. సూర్యను చూశాక అతన్ని ఇష్టపడ్డాను, అందుకే అతన్నే పెళ్లి చేసుకుంటున్నాను. నా తన కథలు వండమంటే బొక్కల గుజ్జు తీస్తా. విశ్వ అంటే నీకెంత ఇష్టమని ముందుగా చెప్పింది నాతో యాదుందా? కాలం మనుషుల్ని మారుస్తుంది. ఎట్లా మారుస్తుంది? ప్రాణంగా ప్రేమించడం నిడిచి ఇంకోటి ఎట్లా చేసుకుంటున్నావు? నేను ప్రేమించింది సూర్యనే. అరే, ఏమైంది నీకు? నీ కళ్ళ ముంగటే విశ్వతో సంధ్య నిశ్చితార్థమైతంటే ఎట్లా సప్పుడు చేయకుండా కూర్చున్నావు? విశ్వతో నాకిప్పుడు ఎలాంటి రిలేషన్ లేదు. క్లోజ్గా ఉంటున్నాం కదా అని అందరూ ఏదేదో ఫీల్ అయ్యారు. నా ఫీలింగ్ ఏంటన్నది ఎవరూ ఆలోచించలేదు. ఏం ఆలోచించాలే? నీ కథలన్నీ ఎవరు తానన్నా చెప్పు. విశ్వను ఎంత మంచుకున్నారు, విశ్వ నిన్ను ఎట్లా చూసుకున్నాడు? అంత మంచిగుండేటోళ్ళు గిట్లైనరేంది? నువ్వు ఆన్నెవర్నో చేసుకున్నాడేంది? విశ్వ సంధ్యం చేసుకున్నాడేంది? ఎవరికి ఎవరు దక్కాలో వాళ్ళకి వాళ్లతోనే నిశ్చితార్థం జరిగింది. ఇంక ఈ విషయం గురించి మాట్లాడి నానమ్మని బాధ పెట్టాలని చూడకు సావిత్రి. ఇందులో సావిత్రి ఎవరు? అందరు తన నువ్వేమైనా చెప్పు, నా తాను అబద్ధాలు చెప్పాలని చూడకు. లేదు, నేను నిజమే చెప్తున్నాను. ఏం చెప్తున్నావు? అన్ని అబద్ధాలే చెప్తున్నావు. లేదు, ఇదే నిజం. ఏంది సావిత్రి, విశ్వ నీకెంత సాయం చేసిండో, నీకోసం ఎన్ని కష్టాలు పడిండో యాద మర్చినవా? సరస్వతి కదా, సావిత్రి అంటుందేంటి? ఒకసారి కేరళలో నువ్వెన్ని కష్టాలు పడినావో యాదకి తెచ్చుకో. దీనిది కేరళ అన్నమాట. జమీన్కి వారసురాలు అయ్యుండి నీ బావ సకినాల జుట్టోడు నిన్ను నాన్న యాగి చేస్తంటే ఆ నుంచి నిన్ను కాపాడాలని విశ్వ ప్రాణాలకి తెగించిండు. అది యాది మర్చినవా? ఈ కొత్త న్యూస్ ఏంటి? ఇది జమీన్కు వారసురాలా? ఇక నుంచి నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? చెయ్యాలి సరస్వతి. అలియాస్ సా వి త్రీ.